హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ నానేస్తాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే నేను ఏ వీడియో అంటే మా గార్డెనింగ్ వీడియో అండి. నేను మా కొత్త ఇంట్లో గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. నాకు గార్డెనింగ్ అంటే ఆ గ్రీనరీ అంటే చాలా చాలా ఇష్టం. అప్పుడే స్టార్ట్ చేసేసాను, 4 మంత్స్ నుంచి చేస్తున్నాను. ఒకటి 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 అలాగా చిన్న బయట కొంచెం గార్డెనింగ్ చేసుకున్నాను పైన. నెక్స్ట్ ఇంట్లో కూడా చాలా వరకు చిన్న చిన్న పాట్స్లో వేసి పెట్టానండి. ఎక్కువ ఇంట్లో మనీ ప్లాంట్ అనేది మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, ఇంకా చాలా లైవ్లీగా ఉంటుంది. ఎందుకంటే ఎటువంటి పరిస్థితులైనా కూడా మనీ ప్లాంట్ అనేది గ్రోత్ బాగుంటుంది. చూసారా ఈ మనీ ప్లాంట్? చూసారా? సో ఈ మనీ ప్లాంట్ వేసి నేను ఒక 2 మంత్స్ కూడా అవ్వలేదండి, 1.5 మంత్ అలా అయ్యింది. సో చాలా బుష్ లాగా వచ్చేసింది. సో ఇదేంటంటే పింగాణి కుండి. దీంట్లో నేను యాక్చువల్గా ఇట్లా ఒకటి, ఇవి 10 రూపీస్ 10 రూపీస్ ఉంటాయి కదండి, సో ఇవి తీసుకొచ్చి చిన్నగా నాటాను. నాటిన తర్వాత ఇవి ఇలా బుష్ లాగా వచ్చేసినాయి అండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలా చూస్తుంటుంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా ఇట్లే మాయమైపోతాయి. నాకు అంత ఇష్టము, చాలా చాలా ఇష్టం. వచ్చిన వాళ్ళందరూ కూడా అంటారు బాగా మీరు గార్డెనింగ్ చిన్న చిన్నగా బాగా స్టార్ట్ చేశారు, అప్పుడే బాగా వచ్చింది అని అంటారు. సో నేను ఈ విషయాలను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరైనా నాలాగా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు నాతో పాటు స్టార్ట్ చేసి వాళ్ళ సలహాలు నాకు, నా సలహాలు వాళ్ళకు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా గార్డెనింగ్ అనేది. అందుకని నేను ఈ గార్డెనింగ్ వీడియోస్ కూడా పెట్టాలనుకుంటున్నానండి. నా గోల్డ్ వీడియోస్ని ఎంత బాగా ఆదరించారో నాకు తెలుసండి. సో ఇలా నేను చేసే గార్డెనింగ్ వీడియోస్ కూడా మీరు ఆదరించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. చనిపోవడం లాంటిది జరగదు, పాడైపోవడం లాంటిది జరగదు. సో నేను ఇప్పుడు చూసాను, కానీ మనీ ప్లాంట్ ఇంత బాగా రావాలంటే కొంచెమైనా వెంటిలేషన్ ఉండాలండి. మనం డార్క్ రూమ్స్లో అట్లా పెడితే నెమ్మది నెమ్మదిగా పాడైపోతుంది. నేను అంటే ఈ 4 మంత్స్ నుంచి నేను బాగా కనిపెట్టింది ఏంటి అంటే, కంపల్సరీ మార్నింగ్ రూమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాను, డోర్స్ అన్ని తీసి సన్లైట్ లోపలికి వచ్చేలా పెడతానండి. సో దానివల్ల మనకి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మనీ ప్లాంట్ అనేది చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ప్లస్ ఏమో మనం ఆర్టిఫిషియల్ అవి కొట్టాం కదండి కుండీలు, అవి వాటికంటే కూడా ఇట్లా మనీ ప్లాంట్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు మనీ ప్లాంట్ గురించి మా ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టాను ఏంటి అనేది మీకు చూపిస్తాను, రండి. మనకి 2 డేస్ ఒక్కసారి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. అంటే వాటర్ దాంట్లో పెట్టినవైతే అసలు వాటర్ ఏమి వేయాల్సలేదు. ఇట్లా మనము దాంట్లో కోకోపిట్టు కొంచెం మట్టి కలిపానండి, కోకోపిట్టు మట్టి కలిపానండి, చూపిస్తాను రండి ఒకసారి. ఇంట్లో ఉంది కదా, సో ఇదంతా మట్టి కాదండి. సో కోకోపిట్టు ఇదిగో ఇట్లా కోకోపిట్టు మట్టి కలిపాను, కలిపేసి నేను ఇట్లా వేసేసాను. మనకి కోకోపిట్టు వేస్తే చాలా వాటర్, చూసారా కింద ఎట్లా వచ్చినాయో వేర్లు. కోకోపిట్టు వేస్తే ఏమవుతుందంటేనండి, వాటర్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. కొంచెం వాటర్ వేస్తే అవి అబ్జర్వ్ చేసేసుకొని మనకి ఎండిపోకుండా వాటికి ఎప్పటికప్పుడు చక్కగా ఇట్లా లైవ్లీగా ఉండేటట్టు హెల్ప్ చేస్తాయి. అందుకని కోకోపిట్టు ప్లస్ మట్టి కలిపేసి నేను ఇలా పెట్టాను. సో మా సార్ అయితే తిడుతున్నారండి, ఇంటి నిండా మొక్కలు పెట్టేస్తున్నావు, బయట అంతా మొక్కలు పెట్టేస్తున్నావు అని, ఏమైనా పిచ్చి పట్టిందా అని. తర్వాత అవి బాగున్నప్పుడైతే వాళ్ళే చూసి సంతోషపడి ముచ్చట పడిపోతారు. ఫస్ట్ అయితే ఇలా టీవీ దగ్గర పెట్టానండి. నేను కింద ఒక గ్లాస్ బౌల్ పెట్టాను. సో ఎందుకంటే మనం ఇందులో వాటర్ వేసినప్పుడు ఏమైనా వాటర్ ఇన్ కేసు దాంట్లోంచి, కింద హోల్ ఉంది కదా దీనికి, సో దీంట్లోంచి దిగి మళ్ళీ దీంట్లోకి వస్తుంది. ఎందుకంటే కబ్బోర్డ్స్ అయి ఉన్నాయి కదా పాడైపోతాయేమో అన్నట్టుగా నేను ఇట్లా పెట్టాను. సో ఇదొకటి, దీన్ని కొంచెం అప్పుడప్పుడు ఇదంతా క్లీన్ చేసేటప్పుడు బట్టతో ఒక్కోసారి తుడిచేస్తానండి, లేకపోతే కనుక బయట పెట్టి నీళ్లు చిలకరించేస్తాను. ఒకసారి నైట్ అలా చిలకరించేస్తే మార్నింగ్ అంతా నీట్గా ఉంటే తీసుకొచ్చి పెట్టేస్తాను. సో అలా చేస్తాను నైట్. ఏదైనా కానీ మనం ఇలాంటివి చేసుకోవాలంటే నైట్ బయట పెట్టేసి కొంచెం నీళ్ళు చిలకరించేసుకుంటే మళ్ళీ పొద్దున్నంటే అదంతా బయట అంతా కూడా వాటర్ వాటర్గా ఉండి చిరాకు అనిపిస్తుంది కదా. సో అందుకని అలా నైట్ చేసేస్తాను. ప్లస్ ఏమో నైట్ పెట్టడం వల్ల వాటికి కూడా కొంచెం ఎయిర్ అది బయట ఎయిర్ అనేది అందుతుంది. సో అందుకని అలా చేసుకోండి. ఇంట్లో ఇదొకటి చూసారా, ఇలా అయిన మొక్కలు నేను వీడియోస్ చాలా చూస్తున్నానండి, ఎందుకంటే ఎలా నీట్గా ప్లాంటింగ్ చేసుకోవాలని. సో ఇలా మనకి కొంచెం ఎండిపోయినవి ఉంటే తీసేయాలంటే, ఎందుకంటే ఇలా ఎండిపోయినవి ఉన్నప్పుడు ఇంకొకటి ఎండిపోవడం ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. సో అందుకని నేను తీసేస్తూ ఉంటాను. ఇలా ఇది ఒక మొక్క పెట్టాను, ఇది కూడా అప్పుడే పెట్టి కూడా 3 మంత్స్ పైన అయిందండి. సో బాగుంది కదా ఇది కూడాను. సో ఇవైతే కొంచెం ఆర్టిఫిషియలీ పెట్టానులేండి, చిన్న చిన్నవి ఆర్టిఫిషియలీ
పెట్టాను ఎందుకంటే ఈ కబోర్డ్ అది పాడైపోతుందని ఇక్కడ పెట్టాను. ఇది స్టోన్ కాబట్టి మనం మట్టి వేసి పెట్టచ్చు. దీంట్లో కూడా మట్టి వేసాను, సో కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. దీని కింద ప్లాస్టిక్ది పెట్టాను, ప్లాస్టిక్ది పెట్టానండి కింద, అది అది అలా పెట్టాను ప్లాస్టిక్ది. కరెక్ట్గా సరిపోతుంది, వాటర్ అయితే అందులో ఉండిపోతుందని. సో టీవీ దగ్గర అయితే ఇలా రెండు పెట్టేశాను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీని పక్కనే మనకి ఇలా ఒక బుద్ధుడిని పెట్టుకున్నాను. సో బుద్ధుడికి కూడా ఇవి గ్లాసులో వేసానండి. ఈ గ్లాసులు ఎప్పటి నుంచో ఉన్నాయి, వాడట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ గ్లాసుల్లోని వేసి పెట్టాను వాటరు. వాటర్ మనకి ఇక్కడ ఒక అంగుళం పెట్టుకోవాలండి వాటరు, కిందకి ఇది అవ్వకుండా మొత్తం మునిగిపోకుండా ఇట్లా తీసేస్తూ ఉండాలంట. ఇది ఇంకొంచెం బాగానే ఉంది, గ్రీన్గానే ఉంది, ఉంచుతాము ఇట్లా ఒక 4-5 డేస్ తర్వాత తీసేయచ్చు. ఇది చూసారా గ్రీన్గా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చాలా బాగుందండి. ఇది కూడా ఇక్కడ ఒకటి పెట్టాను. సో దీనివల్ల దీని లుక్ అయితే మారిపోయింది. ఇది ఒక రూమ్ లాగా ఉంటుంది, ఆ రూమ్లో మొత్తం గ్రీనరీ, మధ్యలో బుద్ధుడు, పైన ఒక లైట్ పెట్టించాను. సో చాలా బాగుంది కదండి ఇది కూడా. నాకు ఇది చాలా, వచ్చిన వాళ్ళందరూ కూడా అంటారు ఈ ప్లేస్ చాలా బాగుందని. నెక్స్ట్ ఇక్కడ పెట్టానండి కిచెన్లోని, కిచెన్ కబోర్డ్ పక్కనే ఇక్కడ వాటర్ది, వాటర్ రాగి పాత్ర, రాగి పాత్ర పైనే నెక్స్ట్ ఇక్కడ కూడా పెట్టేశాను. సో ఇదైతే పెట్టి వచ్చిన ఇంట్లోకి వచ్చినప్పుడు పెట్టానండి, అప్పటి నుంచి కూడా అలాగ 2-3 పెట్టాను. చాలా గ్రోత్ బాగా వచ్చినాయి, చాలా ఎక్కువ వచ్చినాయి. ఏం లేదు, అది ఒక వాటర్ది మనం జగ్ ఉంటుంది కదా, సో దాంట్లో వాటర్ పోసేసి కింద కొన్ని స్టోన్స్ వేసి పెట్టేశాను. చాలా బాగుంది ఇది కూడాను. ఇది కిచెన్లోనే అంటే డైనింగ్ పార్ట్ దగ్గర. దాని పక్కనే మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాను, నేను చిమ్నీ అదేం పెట్టించుకోలేదు. సో ఎగ్జాస్ట్ ఫ్యాను, ఎగ్జాస్ట్ ఫ్యాన్కి కింద ఇక్కడ, ఇది కూడా చాలా రోజులైందండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది, అంటే లైట్ గ్రీన్ వచ్చింది ఎందుకో, బట్ ఈ గ్రీనే, ఈ డార్క్ గ్రీన్ మొక్కలే, బట్ ఏంటంటే ఇది కొంచెం లైట్ అయింది ఎందుకంటే పొయ్యి అది ఉంటుంది కదా. సో ఈ కింద ఇలాగా మనం ఇలా ఇదంతా కూడా ఇలా పెట్టుకున్నాను. ఇది డైనింగ్ పార్ట్ దగ్గర ఉండే సింక్. సో డైనింగ్ పార్ట్ దగ్గర ఉండే సింక్ దగ్గర మాత్రం మనీ ప్లాంట్ పెట్టలేదు, ఇట్లా ఇది ఏదో కొబ్బరి మొక్కలాగా ఉంటుంది, దీని పేరు ఏదో ఉంటుంది. సో ఇది పెట్టాను ఎందుకంటే ఇది చాలా వెరైటీగా ఉంటుంది. ఇది యాక్చువల్గా మనము పెద్ద కుండీలు వేస్తే చాలా పెద్దగా పెరుగుద్ది, కానీ చిన్న కుండీలు వేసి ఉంచేస్తే ఇలా షార్ట్గా బాగుంటుంది, బాగా గుబురుగా వచ్చేసి. సో ఆ మోడల్ అన్నమాట ఇది. ఇది డైనింగ్ పార్ట్ దగ్గర సింక్ దగ్గర పెట్టాను ఇది ఒకటి. ఇక్కడ మనీ ప్లాంట్ వద్దులే అనుకున్నాను, సో అందుకని ఇది పెట్టాను. బాగుంది కదండి. ఇది బయట మెయిన్ డోర్ దగ్గర ఇక్కడ కూడా ఒక మనీ ప్లాంట్ పెట్టానండి. ఈ మనీ ప్లాంట్ కూడా చాలా బాగా పెరుగుతుంది. ఏం లేదండి, మనం ఎక్కువ వాటర్ ఇస్తూ నీట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇది డోర్కి ఇటు అండ్ ఇటువైపు డోర్కేమో ఇట్లా రెడ్ మనీ ప్లాంట్ వేశాను. సో అటు గ్రీను, ఇటు రెడ్ రెండు మనీ ప్లాంట్స్ వేశాను. మీరు రెడ్ మనీ ప్లాంట్ ఎక్కడైనా చూసారా? సో ఇది రెడ్ మనీ ప్లాంట్, చాలా బాగుంటుంది ఇది కూడాను. కానీ మనకి మనీ మామూలు గ్రీన్ కలర్ మనీ ప్లాంట్ అంటే థిక్గా ఉండవు, లీవ్స్ అయితే కొంచెం పల్చగా ఉంటాయి. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఇది కూడా రీసెంట్గానే వేసానండి, గ్రోత్ అయితే బాగానే ఉంటుంది ఇది కూడా. సో ఇటువైపుకి ఈశాన్యం వైపు అంటే ఉత్తరం వైపున చిన్న గార్డెన్ను ప్లాన్ చేసుకున్నాను. దీని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి, వీడియో లెంగ్ది అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా నా గార్డెనింగ్లో ఫస్ట్ స్టేజ్ మనీ ప్లాంట్స్ ఎక్కడెక్కడ పెట్టాను ఏంటో అనేది. సో నెక్స్ట్ ఏమో ఇటు ఈశాన్యం వైపు ఒక గార్డెన్ లాగా చేసుకున్నాను చిన్నది వాల్కి, అది మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ పైన కొంచెం చిన్న గార్డెన్ లాగా చేసుకున్నాను, అది కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా నా గార్డెనింగ్ వీడియోస్ని కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.